దిస్ ఇస్ స్పాన్సర్డ్ బై ఆలియన్స్ కాలేజ్. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు ఆలియన్స్ తోనే సాధ్యం. ఆలియన్స్ సతీష్ తోడుండగా ఉపాధికి బెంగేందుకు హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల ద్వారా అంతర్జాతీయ ఉపాధి మార్గాలు సొంతం చేసుకోండి. ఆలియన్స్ కాలేజ్, మద్దిలపాలెం, విశాఖపట్నం. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఫెదాయ్ తుఫాన్ రేపు మధ్యాహ్నం కల్లా విశాఖ కాకినాడల మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో కోస్తా అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. తీరం దాటే సమయంలో గాలుల వేగం 100 కిలోమీటర్ల మేర ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఉభయ గోదావరి జిల్లాలో వర్షం బీభత్సంగా ఉందన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. తుఫాన్ దిశ మార్చుకుంటూ కదులుతుంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆస్తి ప్రాణనష్టం నివారించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురంలో మీడియాతో చెప్పారు. దీని ప్రభావం మూలంగా ఈరోజు మనకి కోస్తా జిల్లాల్లో పలు చోట్ల బాగా వర్షాలు పడతాయి. మినీ ప్లేసెస్ అన్నమాట, వర్షాలు పడతాయి. వాటిలో 1-2 చోట్ల భారీ వర్షాల అవకాశం కూడా ఈరోజు ఉంది. అలాగే రేపైతే మాత్రం మనకి మొత్తం కోస్తా ఆంధ్ర అంతా కూడాను, ముఖ్యంగా విశాఖపట్నం నుంచి తీసుకొని దాదాపు ప్రకాశం, నెల్లూరు జిల్లాల వరకు అన్ని జిల్లాల్లో కూడాను మినీ ప్లేసెస్, మోస్ట్ ప్లేసెస్ మరీ ఎక్కువ అంటే విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి. వాటిలో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా ఉంటాయి. అంటే 12 సెంటీమీటర్లు దాదాపు, ఇంకా పైన కూడా 20 సెంటీమీటర్ వరకు కూడాను వర్షాలు పడే అవకాశం బాగా ఉంది. దాంతోపాటు గాలులు, ఈరోజు గాలులు మనకి బలమైన గాలులు గంటకి 45 నుంచి 55 కిలోమీటర్ల వరకు, గస్టింగ్ అప్ టు 65 కిలోమీటర్స్ వరకు కూడాను బలమైన గాలులు ఉంటాయి ఆంధ్ర తీరం వెంట. ఇది రేపటికి ఇంకా పెరిగి సిస్టమ్ బాగా దిగేసరికల్లా రేపటికి బాగా పెరిగి అది గంటకి 80 నుంచి 90 కిలోమీటర్ల వరకు, గస్టింగ్ అప్ టు 100 కిలోమీటర్స్, అంటే దాదాపు 90 నుంచి 100 వరకు కూడాను ఇవి గాలు ఉండే అవకాశం బాగా ఉంటుంది. ఇది రేపటికి. ఈ పరిస్థితి తీరం దాటే సమయంలో బాగా ఎక్కువ సివియర్గా ఉంటుంది. దాని మూలంగా ఈ గాలు ప్రభావం మూలంగా సముద్రం కూడా బాగా ఎక్కువ అలజడిగా ఉంటుంది, కల్లోలంగా ఉంటుంది. అందువలన మత్స్యకారులకి హెచ్చరిక ఎలాగో ఉంది ఇంతకుముందు చెప్పినట్టుగానే, మత్స్యకారులు ఎటు పరిస్థితి వెళ్ళేందుకు వెళ్ళలేదు, ఆ ప్రమాదం నుంచి దూరంగా ఉంటాం మంచిది అవసరం. దాని తోడు ఇప్పుడు మనకి ఈ సిస్టమ్ అంటే తుఫాను తీరం దాటే సమయం వచ్చేసరికి ఈ భారీ వర్షాల మూలంగా వచ్చే నష్టము అంటే ఫ్లడ్డింగు అలాంటి పరిస్థితి, రెండవది గాలు